सिंगल किंगुलम तल चला कुना ताज महल की रंगुले सी रचल पे कपर सिंगुलम वीडे इकड़ पड़कना वीडियो रूम एचिंद कदा चेप्ता एवर चोटले कदा मेंटल पड़कना वाले निद्र लेपिदिलागेना నీకంటూ ఒక రూమ్ ఉంది కదా అయినా ఇక్కడ పడుకోవడం ఏంటి అబ్బా మొదలెట్టిందిరా బాబు ఏ అయినా నీకు 20లో 60లో చాదస్తం ఏంటి చాదస్తం కాదు పర్ఫెక్షన్ అమ్మాయిలు ఉన్నప్పుడు మీరు ఎలా పడతా అలా పడుకుంటే మాకు ఎలా ఉంటుంది చా పడుకోవడం కూడా తప్పేనా అసలు మీ వల్ల మా ఇండివిడ్యువాలిటీ పోతే మాకు ఎలా ఉండిద్దో తెలుసా అయినా మీకు ఇండివిడ్యువాలిటీలు ఐడెంటిటీలు ఉన్నాయంట్రా మా గురించి ఆటో వెనకాల కార్ వెనకాల కొటేషన్ రాసుకోవడం తప్ప మీకేం రాదు అబ్బా ఆ కొటేషన్ చూసాకన్నా మీకు అర్థం కాలేదే మీ వల్ల మాకు అన్ని పోయి ఆ ఆటోలే మిగిలాయని మనిషికి కలర్ ఉన్నా లేకపోయినా క్యారెక్టర్ ఉండాలి కానీ మీరు మాలో క్యారెక్టర్ని సలాడ్లో క్యారెక్టర్లా నవ్విలేసి ఇలా పూరంబోకుల్లా నిలబెట్టేస్తున్నారు అదేంటి ఇంత సీరియస్ అవుతున్నాడు చూద్దాం నిన్నంటే ఏదో కాకిలాగా అరిచాడు కానీ ఈరోజు ఏంటి చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు వీడు మొదటి నుంచి ఇంతేనా లేక ఎవరి వల్లనూ ఇలా మారాడా ఫనీని అడుగుదాం ఫేస్ పైన వాటర్ పోసానని కోపమా స్నానం చేశాను అనుకోవచ్చు కదా బ్యాడ్ జోక్ ఏదో చెప్దామని వచ్చామని అర్థమైంది స్ట్రైట్ గా పాయింట్కి రా ఇందాకే ఫనీతో మాట్లాడాను నీ 3 లవ్ స్టోరీస్ లో 2 లవ్ స్టోరీస్ గురించి చెప్పాడు ఇంకొక లవ్ స్టోరీ గురించి ఎంత అడిగినా చెప్పట్లేదు అందుకే నిన్నే డైరెక్ట్ గా అడుగుదామని వచ్చా నువ్వు చెప్పు ఈ ఫనీగా సచ్చవరు నా చేతిలో సర్లే హలో వ్యాసుడు వినాయకుడికి మహాభారతం చెప్పినది బిల్డప్ ఇవ్వకు కట్టప్ప బాహుబలి గురించి ఎంత సింపుల్ గా చెప్పాడో అంతే సింపుల్ గా చెప్పేసే హుదూద్ నుంచి కోలుకుంటున్న వైజాగ్ మళ్ళీ తిత్రులను బారిన పడ్డట్టు ఆ 2 లో స్టోరీస్ తర్వాత మళ్ళీ ఇంకో మంచి చూశాను సడన్ గా ఒక రోజు వచ్చి నేనంటే ఇష్టం అని చెప్పింది కళ్యాణ్ ఐ రియల్లీ లైక్ యు అనిపిస్తుంది నువ్వు లేకపోతే నా లైఫ్ ఏ లేదని యాక్చువల్లీ ఐ వాంట్ టు మ్యారీ యు ఆల్సో సెపరేట్ గా అమ్మాయి ఆ డైలాగ్ చెప్పినప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది ఐ డిడ్ ఏ మిస్టేక్ ఓ మళ్ళీ ఇంకో లవ్ స్టోరీయా శ్వేత నేను యాక్చువల్లీ ఎవరితో రిలేషన్ లో ఉండాలనుకోవట్లేదు అందుకే మనం ఇద్దరం లివ్ ఇన్ రిలేషన్‌షిప్ లో ఉన్నాం ఆ తర్వాత నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటా అంటావు ఓ ఓకే డన్ నువ్వు కూడా నాకు నచ్చావు ఐ లవ్ యూ టు కాకికి కరెంట్ తీగా అట్రాక్ట్ అయినట్టు నేను ఎందుకో ఆ అమ్మాయికి కనెక్ట్ అయ్యా అమ్మాయిల స్మైల్ ఒక్కటి చాలు
అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోవడానికి. ఫస్ట్ 1 మంత్ సమ్మర్ హాలిడేస్లో బాగానే ఉంది, తర్వాతే కరోనా హాలిడేస్లో టార్చర్ చూపించడం స్టార్ట్ చేసింది. హా అమ్మ, నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి. హా ఓకే, బాయ్. పక్కనే నేను ఉన్నప్పుడు కూడా ఇలా ఫోన్ మాట్లాడడం మేనర్సా? అమ్మతో మాట్లాడుతున్నా బేబీ. ఓ, నేనున్నప్పుడే నీకు అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తారు కదా. జస్ట్ 5 మినిట్సే కదా మాట్లాడింది. ఓ సారీ, 1 అవర్ మాట్లాడేసి రండి, నేను వెయిట్ చేస్తాను, పర్లేదు. అది కాదు బేబీ, అసలు నేను ఎప్పుడైనా ఇలా చేశానా? నీతోనే కదా టైం స్పెండ్ చేస్తాను. అసలు ఫోన్ ఎప్పుడైనా పట్టుకున్నానా నీతో ఉన్నప్పుడు? ఫోన్ ఇప్పుడు పట్టుకున్నావుగా, 24 గంటలు ఫోన్ దీని చేతిలో ఉండిద్ది నన్ను అంటుంది. 1.5 అవర్ వీడియో కాల్ విత్ మై బెస్టీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నేను మా అమ్మతో 5 నిమిషాలు మాట్లాడితే రచ్చ చేసావు, నువ్వు మాత్రం నీ ఫ్రెండ్స్తో గంటన్న రభస చేసావు. మన టైం బ్యాడ్లే. థ్యాంక్ యూ బేబీ. ఎలా ఉంది? అలాగే ఉంది. అలానే అంటే? బాగా ఉప్పు ఎక్కువైంది. అసలు మావాడి కోసం చేసిన వంట నీకు పెట్టడం ఎక్కువ, మళ్ళీ అందులో వంకలు పెడతావేంట్రా? హే శ్వేత, మరేంటి బేబీ, ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం నన్ను కామెంట్ చేయడానికి వాడేవాడు. అసలు మనమిద్దరం ఉండాల్సిన ఫ్లాట్ లో ఇంకొకరు రావద్దని ముందే చెప్పానా? ఇప్పుడు చూడు, అసలు నీ కోసం ఎంత ప్రేమతో చేశాను. ఇటిచ్చే. హే ఫనిగా, ఎక్కడికి? నేను ఇక్కడ ఉండలేనురా, నేను శివగారి రూమ్కి వెళ్ళిపోతాను. రే హట్ అయ్యావా? హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా, ఎలా భరిస్తున్నావురా? ఒరే, ఐస్ క్రీమ్ సినిమా రాడ్డని తెలిసి మళ్ళీ ఐస్ క్రీమ్ 2 టికెట్లు కొన్నావేంట్రా? ఆల్రెడీ 2 రిలేషన్షిప్లు తెంగిని 3వ రిలేషన్షిప్లో ఎవడన్నా వెళ్తాడా? తప్పు చేశానా? తప్పించుకోపోతే చచ్చిపోతావు. అభిమన్యుల్లా ఉంది నా పరిస్థితి, పద్మవ్యూహంలోకి వచ్చా, బయటికి ఎలా రావాలో తెలియట్లేదు. అర్జునుల్లో ఆలోచించు, లేకపోతే నీ బ్రతు కురుక్షేత్రమే. టాటా. ఇంత అర్ధరాత్రి వీడెవరితో మాట్లాడుతున్నాడు? చూద్దామా. హా ప్రియాంక, ఐల్ చెక్ ద మెయిల్, ఐల్ ఫార్వర్డ్ ఇట్. యా షూర్ షూర్. ఏయ్ ఎవరితోవే నువ్వు, నీకేం పని లేదా? మావాడిని తగులుకున్నావు? నువ్వు తెలుసుకోవడానికి ఒక ప్రియాంక గాంధీ మరి, ఇంకోసారి మావాడికి కాల్ చేస్తే చంపేస్తాను. ఎంతలో ఉండాలో అంతలో ఉండు, లేదంటే ఆఫీస్కి వచ్చి కొడతా. ఏంటి అలా చూస్తున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేశానా? ఏ నోటికి ఎంత వస్తుంది మాట్లాడుకు, తను నా కొలీగ్, ఆఫీస్ వర్క్ మీద కాల్ చేసింది మాట్లాడా. అవునరా, నా నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతాను, నాకేది అనిపిస్తే అది చేస్తాను, అందుకే నేను అనవసరంగా లవ్ చేశాను. ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్ పని మీద మాట్లాడటం తప్ప? తప్పు కాదు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆఫీస్ వర్క్ మీద నీ కొలీగ్తో మాట్లాడితే నువ్వు సారీ చెప్పి నీ పన్ను చూసుకునేవాడివి, కానీ నువ్వు ఇష్యూ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ గర్ల్ ఫ్రెండ్. అవును తను నా గర్ల్ ఫ్రెండే, నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు తిట్టావు? అదిగో చూసావా, నాకు తెలుసురా నువ్వు ఎలాంటి వాడివో, అందుకే నీ అంతటా నువ్వు ఒప్పుకున్నావు. అసలు నిన్ను కాదు నన్ను నేను అనాలి, నీకోసం మా వాళ్ళని అందరిని వదిలేసి నీతో బతకడానికి వచ్చాను, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మాట్లాడుకోరా, నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకో, రూమ్కి తెచ్చుకో, లివిన్లో ఉండు, నేను రేపు వెళ్ళిపోతాను నా బట్టలన్నీ సర్దేసుకుని. నా జీవితం అంతా నాశనం చేసావు కదరా. వచ్చింది, తిట్టింది, ఏడ్చింది, వెళ్ళిపోయింది. తుఫాన్ వచ్చినప్పుడు తలదించుకోవాలి, ఎదురెళ్ళకూడదు. తెలుసుకోరా రే, తెలుసుకో. అసలు నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా? నా కోసం. నా లైఫ్లోకి ఎందుకు వచ్చావో తెలుసా?
నా కోసం అసలు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా బేబీ అరే రే ఈ యాక్టింగ్ ఇదంతా అవసరం నాకు చెప్పు అలాంటవేంట్రా నా లైఫ్ రా నువ్వు ఊరుకో బేబీ ఎవడు పడితే వాడు వీడియోస్ చేస్తున్నాడు నువ్వు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటావు సో నువ్వు వీడియోస్ చేయాలి నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని అందరికి చెప్పుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ హక్సీన్ ఉంటుంది హక్సీనా నో 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 ఐఎమ్ వెరీ పొసెసివ్ మేడం నా లైఫ్ మేడం నీ లైఫ్ లేదేం లేదు నో అన్నప్పుడు నో నో హక్సీన్ ఒక్క నిమిషం కాల్ వస్తుంది ఐల్ బి బ్యాక్ హలో రే నువ్వే చూడరా ఎలాగైనా రే తను వచ్చేలోపు సీన్ ఒకడుతంటే నేను చేస్తాను పక్కా రే అవ్వకపోతే మాత్రం రచ్చ రచ్చ చేసి వెళ్ళరా అయిపోగొట్టేద్దాం కమాన్ రెడీ రెడీ ఐ లవ్ యూ కళ్యాణ్ నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు లేకుండా నేను ఉండలేను కళ్యాణి ఐ లవ్ యూ టూ ఎవర్తివే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ హక్ చేసుకుంటున్నావు ఎక్స్క్యూజ్ మీ డోంట్ యు హావ్ మానర్స్ వాట్ ఇస్ దిస్ బిహేవియర్ బిహేవియరా చూపిస్తా నాకు నీకు ఇప్పుడు హలో నేను చెప్తేనే వాళ్ళు చేశారు ఐ యామ్ ది డైరెక్టర్ ఓ మీరే డైరెక్టర్ నా లైఫ్ అండి నా లైఫ్ అండి నా లైఫ్ అండి రే నీ లైఫ్ ఎలారా బాబు ఆగు ఏ ఎందుకు ఇంత చిన్నదాన్ని ఇష్యూ చేస్తున్నా ఇది వాడి లైఫ్ వాడి కెరియర్ అవునరా అన్నిటికీ నేను ఇష్యూనే చేస్తాను ఇది వాడి కెరియర్ అయినప్పుడు నువ్వు నా కెరియర్ కాదా నా మీద నమ్మకం లేదా నువ్వు నన్ను లవ్ చేయట్లేదా ప్రొఫెషనల్ ఇలా చేయడం తప్ప నిన్ను కాపాడుకోవడం నా తప్ప నువ్వు నన్ను కాపాడట్లేదు నా పరువు తీస్తున్నావు ఆహా అంటే ఇప్పుడు నువ్వేం చేసినా నేను నోరు మూసుకుని ఉండాలా నువ్వు నోరు మూసుకుని ఎందుకుంటావు ఆమెను తిట్టావు వాడిని కొట్టావు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా ఓ చీప్ అంట మరి ఇంత చీప్ గా బిహేవ్ చేసిన నన్ను ఇంకా లవ్ చేస్తున్నారా సార్ లేదు లవ్ చేయట్లేదు రెండు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నా మళ్ళీ నిన్ను లవ్ చేశానే తప్పు నాది ఒకళ్ళిద్దరు అమ్మాయిలు ఇలా ఉన్నారే మిగతా వాళ్ళు మంచోళ్ళు అనుకున్నా బేసిక్గా మీ అమ్మాయిలందరూ ఇంతేనే మేము 10 మందిని ఫ్లడ్ చేసినా లవ్ చేశాక హోల్ హార్టెడ్గా ఉంటాం కానీ మీరు వాడెవడో డైరెక్టర్ వాడి ఐడెంటిటీ కోసం పవన్ కళ్యాణ్ మీ సినిమాలు తీసినట్టు మీరు ఎంత ప్రేమిస్తున్నావు అన్న ఐడెంటిటీ కోసం ఓవర్ యాక్షన్ తప్ప నిజమైన లవ్ ఉందే మీలో ఛా షర్టు కొనాలన్నా మీరే సెలెక్ట్ చేస్తారు ఏమంటే ప్రేమ సినిమా చూడాలన్నా మీరే సెలెక్ట్ చేస్తారు ఏమంటే ప్రేమ ఏం తినాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు ప్రేమ ఎవరితో మాట్లాడాలి ఎప్పుడు కాల్ చేయాలి ఎప్పుడు పడుకోవాలి చివరికి పేరెంట్స్ని ఎప్పుడు కలవాలనేది కూడా మీరే డిసైడ్ చేస్తున్నారు కదే ఒకప్పుడు 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు పొల్యూషన్ దెబ్బకి 50 దాటితే గొప్ప కానీ అబ్బాయిలు ఎప్పుడైతే ప్రేమించారో అప్పుడే చచ్చిపోయినట్టు మా ఐడెంటిఫికేషన్ మొత్తం మీరే అయితే మా క్యారెక్టర్ ఎక్కడుంది క్యారెక్టరే లేనప్పుడు మేము బతికి లాభం ఏముంది పోతే కరోనా వచ్చిపోవచ్చు కానీ మీ టార్చర్తో మాత్రం పోకూడదు నేను గనక నా లైఫ్లో ఇంకొకసారి రిలేషన్లోకి వెళ్తే ఇందాక నేను చెప్పిన డైరెక్టర్ మీద ఒట్టు అప్పుడు ఫిక్స్ అయ్యా లైఫ్లో సింగిల్గానే ఉండాలి సింగిల్గానే బ్రతకాలి సింగిల్గానే పోవాలి పొరపాటుగా ఎవరితో అన్న మింగిలైతే అదే మింగినట్టే